దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు। ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం। ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 37వ కీర్తన 34వ వచనం, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును। ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్। ప్రియ దైవ జనాంగమా, దేవుడు ఈ సంవత్సరం మనల్ని హెచ్చిస్తాను అంటున్నారు। ఎంతగా హెచ్చిస్తారో చెప్పన, భూమిని స్వతంత్రించుకున్నంతగా। అంటే దేవుడు మనల్ని హెచ్చించే విధానం అంత గొప్పగా ఉంటుంది, అంత గొప్పగా। కనుక ఎన్నాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో, ఎన్నాళ్ళు కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ, చాలీ చాలని జీతాలతో నలిగిపోతూ, కుటుంబ పోషణ కొరకు, పిల్లల ఫీజుల కొరకు అన్ని విషయాలలో ఇబ్బందులు పడుతూ వచ్చారేమో, దేవాది దేవుడు మనల్ని హెచ్చించటం ఆరంభిస్తే ఎంత మాట అండి! అత్యధికంగా దేవుడు మనల్ని హెచ్చించగలడు। యోసేపును గురించి మనం పరిశీలిస్తే యోసేపును ఎంత గొప్పగా హెచ్చించాడండి! ఆయన ఒక జైలు గోడల మధ్య ఒక ఖైదీగా ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ దేశానికి రాజుగా దేవుడు నిలబెట్టాడు। దావీదు ఒక గొర్రెల కాపరిని దేశానికి రాజు అయ్యే అంతగా హెచ్చించారు। అలాగే మనం బైబిల్ గ్రంథంలో మొద్దుకై అనే వ్యక్తిని చూస్తాం, ఒక గేట్ వాచ్మెన్ లాంటోడు ఆయన। అంత తక్కువ స్థాయి జీవితం జీవిస్తున్న మొద్దుకైని ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు। ఇలా బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ హెచ్చించాడు। ఎంతగా అంటే నిజంగా భూమిని స్వతంత్రించుకున్నంతగా హెచ్చించాడు। దేవుడు హెచ్చించాలి అని ఎవరి గురించైనా అనుకుంటే దేవుని ఆ ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది। ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ స్థితి ఎలాగైనా ఉండనివ్వండి, మీ పరిస్థితుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి। ఆయన హెచ్చిస్తాను అంటున్నాడు। ఎంతగా? భూమిని స్వతంత్రించుకున్నంతగా ఆయన హెచ్చించబోతున్నాడు। అయితే మన పార్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అంటున్నాడు। దేవుని కోసం కనిపెట్టుకోవాలి మనం। దేవుని కోసం మనం ఎలా కనిపెట్టుకోవాలి? 123వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో అక్కడ అంటారు, ఆకాశమందు ఆసీనుడు అయినవాడా, నీ తట్టే నా కన్నులెత్తుచున్నాను అంటున్నాడు భక్తుడు దావీదు అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడు అయినవాడా, నా కన్నులు నీ తట్టే ఎత్తుచున్నానయ్యా। ఎలాగో చెప్పన, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు, దాసుల కన్నులు తన యజమానుని కన్నులు చేతులు తట్టు ఆశతో ఎదురు చూస్తున్నట్లు, దేవా నీవు మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు నీ కోసమే ఆశతో ఎదురు చూస్తాయ్యా। నిజంగా దేవుని వైపు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడండి దావీదు! దేవుని వైపు దాసి కన్నులు ఎదురు చూచినట్లు ఆశగా ఎదురు చూస్తున్నాడండి। నిజంగా ఎంత గొప్ప సంగతి! 130వ కీర్తనలో సొలోమోను రచించిన కీర్తన, ఆ కీర్తనలో సొలోమోను ఏమంటాడో చెప్పనా? 130వ కీర్తన మనం ఈ 130వ కీర్తనలో 6వ వచనంలో మనం చూస్తే, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టిన దానికన్నా ఎక్కువగా నా కన్నులు నీ కోసం కనిపెడుతున్నాయ్యా। అంటే ఆ రాత్రి వేళ, ఆ రాత్రి ఒక్కడిగా ఉంటాడు, ఒంటరిగా, అంత పెద్ద ఆస్తిని ఒక్కడు కాపాడుతూ ఎంతో ధైర్యశాలిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు। నిజంగా దొంగలు వచ్చి కొడితే ఏమైపోతాడు అతను? నిజంగా ఏ జంతువు వచ్చి ఆయన కొడితే ఏమైపోద్ది? ఏం భయంకరమైన పరిస్థితుల్లో, చీకటిలో, భయంగా ఉంటూ ఎప్పుడు తెల్లారిపోతా, ఎప్పుడు నా డ్యూటీ ముగించుకొని నేను ఇంటికి వెళ్ళిపోతానా అని తెల్లవారుజాము కోసం ఆశగా ఒక వ్యక్తి కనిపెట్టినట్లుగా, యేసయ్యా నా కన్నులు నీకోసం కనిపెడుతున్నాయ్యా ఆశగా అంటున్నాడు। ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మీద ఇంత ఆసక్తి మనం పెట్టుకోవాలి. మనుషుల వైపు మనం చూస్తున్నామా? మనుషుల మీద పెట్టుకుంటున్నామా? మన ఆశ భంగమైపోద్ది. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే. దేవుని మీద ఆశ పెట్టుకున్నవారు ధన్యులు అని బైబిల్లో మనం చూస్తాం. కనుక ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన కోసం కనిపెట్టుకున్నాం. అలా కనిపెట్టుకుంటే అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాడంట. ఎంతగా హెచ్చిస్తాడు? భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన హెచ్చించబోతున్నాడు. ఒకటి, ఆయన కోసం కనిపెట్టుకోవాలి. రెండవది, మనం ఏం చేయాలి? అంటే మన గురించి అక్కడ రాయబడి ఉంది, ఆయన మార్గమును అనుసరించుము అంటే. ఆయన మార్గం అంటే ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని మనం అనుసరించి నడిస్తే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్నారంటే మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన మనల్ని హెచ్చించబోతున్నారు, గొప్పగా హెచ్చించబోతున్నారు. కనుక ఎందుకు ఆయన కోసం మనం కనిపెట్టుకోకూడదు? ఆయన కోసం కనిపెట్టుకుంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అనే మాట యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనం మనం చూస్తాం. నూతన బలంతో నూతన శక్తితో నింపుతాడు. కాబట్టి ఆయన కోసం కనిపెట్టుకుందాం. ఆయన కోసం కనిపెడుతూ ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు గొప్పగా. ఎంత గొప్పగా అంటే భూమిని స్వతంత్రించుకున్నంత గొప్పగా హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ఎన్నో ఇబ్బందుల మధ్య నుండి కుటుంబాన్ని లాక్కుంటూ వస్తున్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, వీటన్నిటిల్లో ఏంటి నా భవిష్యత్తు అని ఎదురు చూస్తున్న వారికి చల్లని కబురు మీరు చెప్పారు. మీరు హెచ్చించబోతున్నారు, గొప్పగా హెచ్చించబోతున్నారు. నీ బిడల హృదయాల్ని తెప్పరలు చేస్తున్నారు. స్తోత్రములు. ఈ వాగ్దానం నిశ్చయంగా వారి జీవితంలో నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.